Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ మెచ్చిన మంత్రి, రాజకీయాలు తెలియని నేత, కులాల కుమ్ములాటలతో కక్ష రాజకీయాలతో కొనారెళ్తున్న రాష్ట్రంలో వాటన్నింటికీ అతీతంగా తన పనితీరుతో నిబద్ధతతో చెరగని ముద్ర వేసిన అరుదైన నేత మేకపాటి గౌతమ్ రెడ్డి. 8 ఏళ్ల క్రితం తొలిసారి ఎమ్మెల్యే అయినా, దాదాపు 3 ఏళ్ల క్రితం తొలిసారి మంత్రి అయినా, ఎప్పటికీ రాజకీయాలు చేయడం తెలియని నేత గౌతమ్ రెడ్డి. అన్నింటికంటే ముఖ్యంగా తనపై సీఎం జగన్ పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వైసీపీ సర్కారుకు భవిష్యత్ ఆశాకిరణంగా పేరు తెచ్చుకున్న గౌతమ్ రెడ్డి మృతి అందరినీ కలిసివేస్తోంది. మేకపాటి గౌతమ్ రెడ్డి అనగానే గుర్తుకొచ్చేది ఆయన చిరునవ్వు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తూ జగన్ కేబినెట్ లో మంత్రి అయిన ఉన్నత విద్యావంతులు గౌతమ్ రెడ్డి తనకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ఏమాత్రం వృధా చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి, ముఖ్యంగా పరిశ్రమలు తీసుకొచ్చేందుకు గౌతమ్ రెడ్డి చేసిన కృషి మరవలేనిది. తాజాగా దుబాయ్లో 5,000 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తెచ్చేందుకు సంతకాలు కూడా చేసిన గౌతమ్ రెడ్డి స్వరాష్ట్రానికి రాగానే హఠాన్ మరణం చెందడం రాష్ట్రాన్ని విషాదంలో ముంచెత్తింది. రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలు తెలియని నేతగా పేరు తెచ్చుకోవడం అంత సులువు కాదు. రాజకీయాల్లో ఉంటూ రాజకీయాలు చేయకుండా ఉండడం కూడా అంత సులువు కాదు. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ వంటి 1-6 నేతలు మినహాయిస్తే సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉన్నవారు కూడా రాజకీయ నేతలుగానే పేరు తెచ్చుకున్నారు. అలాంటి కోవకు చెందిన నేత మేకపాటి గౌతమ్ రెడ్డి. తండ్రి వారసుడుగా రాజకీయాల్లోకి వచ్చిన ఏనాడు రాజకీయాలు చేయలేని అరుదైన నేత గౌతమ్ రెడ్డి. సొంత జిల్లా నెల్లూరులోనే కాదు, రాష్ట్రంలోని ఏనాడు రాజకీయ విమర్శల జోలికి వెళ్లకుండా ఆయన తన పనితీరుతోనే మెప్పించేందుకు ప్రయత్నించారు. 2020లో ఏపీపై విరుచుకుపడ్డ కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం వద్ద భారీ వ్యూహాలేమీ లేవు. ఆరోగ్య మంత్రి కమ్ డిప్యూటీ సీఎం ఆడనాని ఆ విషయంలో బాగా వెనకబడ్డారు. కరోనాను ఎదుర్కొనే పరికరాలు, ఎంత సామాగ్రిని తెప్పించడం, సకాలంలో వాటిని వైద్యులకు అందించడం అంటే ఆషామాషి కాదు. అసలే కొత్త రకం వైరస్, దాన్ని ఎదుర్కొనేందుకు ఆరోగ్య మంత్రులు కూడా వెనక్కినట్టి మేకపాటి గౌతమ్ రెడ్డి తనదైన శైలిలో దూసుకుపోయారు. అన్నిటికంటే మించి ఏపీ కరోనాను ఎదుర్కొంటున్న తీరును తనకున్న ఆంగ్ల పరిజ్ఞానంతో జాతీయ మీడియాకు సైతం వివరించడం ద్వారా జగన్ ప్రభుత్వానికి ఇమేజ్ పెంచారు. అన్నిటికంటే మించి జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రుల్లో అందరికంటే ఎక్కువ విద్యావంతుడుగా, సమర్థుడుగా, నిబద్ధత కలిగిన మంత్రిగా మేకపాటి గౌతమ్ రెడ్డి తెచ్చుకున్న పేరు ప్రత్యేకం. ఐటీ పరిశ్రమలు, నైపుణ్యాభివృద్ధి మంత్రిగా నియమించి సీఎం జగన్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని బొమ్మ చేయకుండా గౌతమ్ రెడ్డి నిరంతరం శ్రమించారు. ఈ క్రమంలోనే 3 సార్లు కరోనా బారిన పడ్డారు. కేబినెట్ లో అత్యంత వివాదరహితుడిగా, జిల్లా రాజకీయాల్లో, నియోజకవర్గ రాజకీయాల్లో సైతం తనను ఇబ్బంది పెట్టిన వారిని సైతం పడలేదు మాట అనకుండా రాజకీయాలు సాగించిన నేత గౌతమ్ రెడ్డి. జగన్ తనకు ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో నూటికి దూరుమార్కులు తెచ్చుకున్న గౌతమ్ రెడ్డికి ఈసారి కేబినెట్ విస్తరణలో కొనసాగింపు ఇవ్వడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. అలాంటి సమయంలో గౌతమ్ రెడ్డి హఠాన్ మరణం జగన్ కు సైతం భారీ నష్టం కలిగించనుంది.